అందరికీ నమస్కారం. ఈరోజు మేము గోనెపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఈ రోజు మేము ఒక 6 కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తున్నాము. దీనిలో వచ్చేసి గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధర ఏదుందో 2320 రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి, అట్లాగే కామన్ గ్రేడ్ ధాన్యానికి 2300. ఈ విధానాన్ని అందరు రైతులు ఉపయోగించుకోవాలి. అట్లాగే ఎవరు కూడా వాళ్ళకి బ్రోకర్లకు అమ్మకుండా ఈ రైతు కళ్ళల్లోనే ఇక్కడ మన ఐకేపీ ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కింద అమ్ముకొని మద్దతు ధర ఉందని కోరుచున్నాము. అట్లాగే ఈసారి గవర్నమెంట్ ప్రకటించిన ఏదైతే సన్న వడ్ల కార్యక్రమం ఉందో సన్న వడ్ల కార్యక్రమానికి దాన్ని ఇంతకుముందు వాళ్ళు మిల్లు వారు ఎవరైనా కూడా కామన్ గ్రేడ్ కింద తీసుకునే వాళ్ళు, ఇప్పుడు ఏ గ్రేడ్ కింద ట్రీట్ చేసుకుంటూ 2320తో పాటుగా సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ అనేది మన గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఈరోజు మండలంలో మనం చూస్తుందంటే 2 గ్రామాలు సన్న వడ్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఒకటి చిన్నకొండలో సన్న వడ్ల కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఫ్యాక్స్ ఆధ్వర్యంలో మల్లారం గ్రామంలో ఈ యొక్క సన్న వడ్ల కార్యక్రమం చేపడుతుందో అక్కడ ఓపెన్ చేస్తున్నారు. ఈ యొక్క విషయాన్ని అందరు రైతులు కూడా మిగతా వాళ్ళు అందరూ చెప్పేసి చేయాలని కోరుచున్నాము. అట్లా సన్న వడ్లు ఎవరైతే చేసిండ్రో వాళ్ళు మనకు మల్లారం దగ్గర ఒకటి ఐకేపీ సెంటర్ సన్న వడ్లకు ఓపెనింగ్ అయింది, ఇంకోటి చిన్నకొడలు ఒకటి ఓపెనింగ్ అయింది కాబట్టి అక్కడ ఆ ఐకేపీ సెంటర్లోకి తీసుకుపోవాల్సిందిగా నేను రైతులకు తెలియజేస్తున్నాను. ఇక్కడ సూత మన దగ్గర ఉన్నటువంటిది కరెక్ట్ మ్యాచర్ వచ్చే విధంగా మీరు మీ బయల దగ్గర ఎండబోసుకొని ఇక్కడికి మ్యాచర్ వచ్చినాక ఇక్కడ తీసుకొస్తే అంత 24 అవర్స్లోనే వెళ్ళేటట్టు చూసుకోవాలి. రైతులు సూత ఇక్కడ ఐకేపీ వాళ్ళకు సహకరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సన్న వడ్లకు క్వింటల్కి 500 బోనస్ ఇస్తామని అంటుంది. ఒక్కొక్క రైతు ఎన్ని క్వింటల్ అయితే అన్ని 500 ఎక్స్ట్రా బోనస్గా వస్తుంది. కాబట్టి రైతులు ఇది ఆలోచించవలసింది కోరుతున్నాను. మళ్ళీ ప్రతి పంటకు కానీ సన్న వడ్లను వేసి రైతులు అట్లా బోనస్ లబ్ధి పొందాలని నేను కోరుచున్నాను. ఈరోజు గొండపల్లి మన గ్రామంలోని రైతుల సమక్షంలో మన ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. రైతులకు ఒకటి విజ్ఞప్తి ఏంటంగా, ఇంతకుముందు మనము రైస్ మిల్కు పంపి సన్న కొద్దిగా వెనక ముందు వచ్చినా కొద్దిగా తేమ శాతం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ రైస్ మిల్ వద్ద 1 కిలో 2 కిలోలు కటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని పంపించడం జరిగింది. ఇప్పుడు అది లేదు. మీరు బావి దగ్గరనే ఎండబోసుకొని 14-15 మ్యాచర్ వచ్చిన ఏఓ గారిని కలిసి మ్యాచర్ చూసుకొని తెచ్చి ఇక్కడనే అమ్మగలరని కోరుతున్నాము. సన్న బొడ్లు ఎవరైనా ఉన్న వడ్లు చిన్న కోడు కానీ మల్లారం కానీ తీసుకుపోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులకు గతంలో అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి ఒక అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చివరి గింజ వరకు కొనేటువంటి ప్రయత్నం ఆ రోజు మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కనుక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మేము ఒక మంచితనంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. రైతుల పక్షాన ఉండి ఇక్కడ ఐకేపీకి సంబంధించినటువంటి ఏపీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభం జరుగుతున్నప్పుడు ఏపీఎం గారిని అడిగినప్పుడు సంబంధిత మీ ప్రభుత్వ అధికారిని అడిగినప్పుడు అది పారదర్శకమైనటువంటి ఒక సమాధానం లేకుండా ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా 2320 రూపాయలతో పాటు కలిపి బోనస్ కూడా ఇస్తారా లేకపోతే ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి కూడా రైతులు ప్రశ్నించినప్పుడు దానికి పూర్తిగా సమాధానం ఏంటంటే ఎప్పుడు ఇస్తారా అనేటువంటి ఖచ్చితమైనటువంటిది ఆ విషయం అనేది ప్రభుత్వ పెద్దల ద్వారా మాకు ఇంకా అందలేదు అని చెప్పేసి ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ సంబంధిత అధికారి చెప్తా ఉన్నారు. దయచేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నటువంటి ఒక ఉద్దేశంతో మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీరు ఈ ఐకేపీ సెంటర్లో ఇక్కడ ఇప్పుడు చెడగొట్టే వర్షాలు కూడా చాలా వస్తూ ఉంటాయి కాబట్టి పంట చేతికొచ్చేటువంటి ఒక పరిస్థితులలో అప్పుడు నోటికి అందేటువంటి ఒక భూమిని కూడా అక్కడ దూరం అయిపోయినటువంటి పరిస్థితి చెడగొట్టే వర్షాలకు దూరం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీకు ఈ ఐకేపీ సెంటర్లకు తెచ్చినటువంటి ఒక రైతుల ధాన్యాన్ని మీరు ఖచ్చితంగా మీ వంతు కూడా బాధ్యతగా మీరు ఒక కానీ పరదలు ఏర్పడేయాలి. రాత్రి కూడా కొంతమంది ఎవరితో ఇబ్బంది అయ్యి వడ్లు ఎత్తుకోలేటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పరదలతో పాటు సీసీ కెమెరాతో పాటు ఇక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేసి రైతులకు ఒక భరోసా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.